సినిమా మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ గౌతమి పుత్ర సాధకర్ణి జయలక్ష్మి పుత్ర బొయ్యూ శ్రీనివాస్ గారు సమర్పించిన, అలాగే అమలా పుత్ర రాజీవరెడ్డి గారు, అలాగే సీతారామ పుత్ర సాయిబాబా గారు సమర్పించిన, మా అంజనా పుత్ర కృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్సు. అసలు అబ్బురిపోయేలా చిత్రం ఇంత ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. అటువంటిది వాళ్ళు చూసి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ మన ఇక్కడ మన రాష్ట్రాల్లో, అలాగే పక్క కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో, అలాగే విదేశాల నుంచి కూడా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ అందరూ కూడా పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. నేను అందరు గర్వపడుతున్నారు వాళ్ళు. నేను చిత్రం విజయవంతమైంది, ఇది ఒక మన విజయం, తెలుగు జాతి యొక్క విజయం అని నేను వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో, అలాగే షూటింగ్ కూడా ఎంతో విచిత్రంగా జరగడం జరిగింది. నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను, ఇలా ఏదో ఒక కనబడిన ఒక అదృశ్య శక్తులు ఈ సినిమాని నడిపించడం వల్లనే ఆ రోజు, ఏ రోజు అయితే సినిమాని మేము అమరావతిని ప్రారంభించామో డేట్ రిలీజ్ డేట్ కూడా చెప్పాము కరెక్ట్గా. రిలీజ్ డేట్కి 79 రోజుల్లో పూర్తి చేశాము. ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంత త్వరగతిగా పూర్తి చేయడానికి కారణభూతులైన మా నిర్మాతలకి, అలాగే మా దర్శకుడు కృష్ గారికి, మిగతా మా సాంకేతిక నిపుణులకి, మిగతా తోటి కళాకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాన్నగారు చేయాలనుకున్న పాత్ర మిగిలిపోయింది, అది నేను చేయడం అంతా కాకతాళీయంగా అదృశ్యంగా అక్కడ అమరావతి రాజధానిగా నిర్మాణం జరగడం, అలాగే ఈ సినిమా మేము చేయడం అన్నదికి అది మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గౌతమ బుద్ధ శాతకర్ణి అన్నది ఒక తెలుగు నాట నడియాడిన ఒక తన సైన్యాన్ని మొత్తం 4 దిక్కులకు నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దర్ప మాన మర్దనుడుగా యొక్క గణ రాజ్యాలన్నింటినీ కూడా జయించిన వీరుడు, అలాగే ఏక బ్రాహ్మణుడిగా ఈ యొక్క తెలుగు పౌరుషంకి ప్రతిధ్వని ముందుకు తీసుకెళ్లిన అసమాన సూర్యుడు గౌతమపుత్ర శాతకర్ణి. అటువంటి పాత్ర నేను చేయడం, అలాగే ఈ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాళ్ళ వాళ్ళ నటన నైపుణ్యంతో, అలాగే ఏటువాలుగా దొరికితే ముత్యాలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయి, అలాగే నటీనటుల దగ్గర నుంచి వాళ్ళ హావభావాలను ఎంతో అందంగా, ఏది ఎంత కావాలో సినిమా నిడివి కూడా మన 2 గంటల 15 నిమిషాలు, అటువంటిది అన్నీ మా అభిమానులు కూడా వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు సినిమాలో, యుద్ధాలైతేనేమి, పాటలైతేనేమి, అలాగే రౌద్రం, రోషం, పౌరుషం అంతా కూడా కలబోసి ఒక పంచపక్ష పరమాన్ను వడ్డించినట్టు ప్లాటర్ మా దర్శకులు కృష్ గారు, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవలం ఇది ఒక, అలాగే ఈ సినిమాకి సంభాషణలు రాసిన సాయిమాధవ్ గారు అయితేనేమి, మ్యూజిక్ చిరంతన్ భట్ గారు అయితేనేమి, కెమెరామెన్ బాబా గారు అయితేనేమి, అందరూ ఈ సినిమా ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా అంటే అజరామరంగా అంటాం మనం, లేకపోతే మహానుభావుడు అంటాం కరెక్ట్. ఆ సినిమాలకి ఆ పదాలకి సరైన నిర్వచనం అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అని వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరొకసారి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ, అలాగే ఈ సినిమాని మొదటి నుంచి కూడా మనది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని మీ పాత్రికలు అయితేనే మీ అందరు కూడా ఈ సినిమాని మొదటి నుంచి ఈ స్థాయికి రావడానికి మమ్మల్ని కూడా వెన్ను తట్టి ప్రోత్సహించిన మీ అందరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవునండి, సాయంత్రం ఇక్కడ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు సినిమాను చూస్తున్నారు. సేమ్ మా బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రేజర్ ఉంది, దానికి ఆయన వస్తున్నారు, హాజరవుతున్నారు. అలాగే ఇవాళ ఈ సినిమా నేను రావడం ఇక్కడ అందరు కూడా ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఫండ్ రేజర్కి ఈ సినిమాను వీక్షించడానికి, అలాగే ఒక మంచి సినిమాను తీయడానికి మాకు ప్రోత్సాహమే కాదు,
అలాగే మా బసవతారక విండోబర్కే క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని గుర్తించి వచ్చిన దాతలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పా కదా నీకు కష్టపోయే లేదు, అప్పుడేమో పాత్రలో ఉంటాం తెలియదు కష్టం. ఇంకా ఏదైనా మీరు అనుకున్నట్టు ఎక్కడో మూలాన ఎక్కడన్నా ఏదో కష్టం ఏదో కొంచెం అలసట అది ఉంటే ఇటువంటి పరీక్ష రిజల్ట్స్ అవి ఇంకా మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా ముందు ముందు ఇంకెంతో ఇటువంటి మంచి సినిమాలు చేయాలని మా బాధ్యత పెంచింది. అంతే తప్ప దీనివల్ల అలసట కానీ ఎటువంటిది ఏమీ లేదు. ప్రేక్షకులకు ఇచ్చిన విజయంతో ఇక మేము ఇంకా ఇంకెన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు పాత్రల్ని ఆవిష్కరించడానికి మంచి అవకాశం మొదటిని చూస్తూ ఉన్నారు నాన్నగారి కాలం నుంచి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క అవకాశం ఒక నాన్నగారు చేయని పాత్ర నేను చేయడం అది నా పూర్వజన్మ సుకృతం. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి సినిమాలు మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఈ వెన్ను తట్టి నడిపిస్తున్న ఈ చిత్రం విజయం తప్పకుండా ఎన్నో మంచి పాత్రలు చేయడానికి సినిమాలు చేయడానికి తప్పకుండా మేము మంచి అవకాశంగా భావిస్తాం ప్లాట్ఫామ్గా భావిస్తాం. పర్సనల్గా మీకు బాగా నచ్చిన సీన్లు ఏంటి సార్? అన్నీ అండి, సినిమాలు ఒకటి కాదు ప్రతిదీ చూస్తున్నారు కదా, ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి జనం అద్భుతంగా ఏది అంగ కణిగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అభీర అపరాంత కుకుర అకర అశక అశ్విక మొలక మాల్వ మహిష మగధ చేర చోట పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. చాలా చాలా సంతోషంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ద హోల్ క్రెడిట్ ఐ గివ్ టు క్రిష్ సెంటర్ మేడం. Whatever we have done in the film, whatever we've done in the film is because of Krish, is this man's vision. So I give the whole credit to him. And Balia Garu, you're looking amazing in the film. You're looking like a small girl amazing. In the film. Amazing! Thanks for accepting the role. Mother of two children and artists. ఇప్పుడు దాకా ఇది మా సినిమా అండి, ఒక తెలుగు జాతి కథ మా టీం సినిమా అయింది. ఇక్కడ నుంచి ఇది కాదు, ఇది తెలుగు జాతి సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులందరిది, తెలుగు వాళ్ళందరిది, ప్రతి భారతీయుడిది. నేల నలుచెరుగులా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు దీన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే ఇంత పెద్ద హీరో ఉన్నాడు ఆయన, ఆయన అండోంది బేసికల్గా. ఆయన ఆయన మా క్యాప్టెన్ను, నేను క్యాప్టెన్ని, ఆయన క్యాప్టెన్ను. ఆయన మమ్మల్ందరినీ భుజాన మీద వేసుకుని శ్రీయాన్ని ఎలా అయితే సినిమాలో పరిగెత్తుకుంటే ఇలా దండగెచ్చుకొచ్చారో మమ్మల్ని అందరూ కూడా ఆయన ఆయన భుజాన మీద మోశారమ్మా.